हेलो फ्रेंड्स वेलकम टू क्रिश्चियन ऑनलाइन डबूल एला संपादी यूट्यूब सर्चे सर्च तरह रिजल्ट वीडियो ने सेलेक्टर आ वीडियो पे क्लिक ऐड वस्तु ऐड चूडमुद वीडियो चूडा की ऐडनी चूस्तर ऐड तरवा मनि वस्ता आ मनि वी अभी एक्सप्लेन का एक्सप्लेनेशन ऑनलाइन डबूल एला संपादा चपाड़ దానికి బదులుగా పనికిరాని విషయాలని చెప్తాడు మరియు తన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని చెప్తాడు అలా చేయడం వల్ల తను మీ టైం ని వేస్ట్ చేస్తాడు ఇలా చేయడం వల్ల మీరు తన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాదు లైక్ కూడా చేయరు దాని బదులుగా డిస్లైక్ చేసి వెళ్లిపోతారు కానీ యూట్యూబ్ లో చాలా మంది ఇలా చేస్తున్నారు ఇందులో వీరు వారికి కావాల్సినది చేయమని చెప్తారు కానీ మీకేం కావాలో అది ఇవ్వరు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది మార్కెటింగ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇలానే చేస్తున్నారు వాళ్ళకేం కావాలో అదే చెప్తారు కానీ మీకేం కావాలో అది ఇవ్వరు ఇవలటి వీడియోలో మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం గ్యారీ వెనర్చుక్ తన ఒక బుక్లో కొన్ని మార్కెటింగ్ కాన్సెప్ట్స్ చెప్పాడు జాబ్ 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 రైట్ హుక్ ఒకవేళ మీ బాక్సింగ్లో బేసిక్ నాలెడ్జ్ ఉండుంటే బాక్సర్ రాగానే స్టార్టింగ్లో అటాకింగ్ చేయడు స్టార్టింగ్లో డిఫెండ్ చేసి జాబ్ జాబ్ చేస్తాడు ఎప్పుడైతే కరెక్ట్ అవకాశం వస్తుందో అప్పుడు హుక్ కొడతాడు అలా బాక్సింగ్లో పాయింట్ సంపాదిస్తాడు ఆథర్ కూడా సేమ్ కాన్సెప్ట్ చెప్తాడు కాన్సెప్ట్ ని మీరు మార్కెటింగ్ లో గాని యూట్యూబ్ లో గాని యూస్ చేయాలి కానీ మార్కెటింగ్ గాని యూట్యూబ్ లో ఇది ఎలా ఉంటుందంటే జాబ్ 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 రైట్ హుక్ కి బదులుగా గివ్ 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 దెన్ ఆస్క్ అనే స్ట్రాటజీని వాడాలి ఎదుటి వారిని ఏమని అడగాలంటే స్టార్టింగ్ ఇవ్వడం నేర్చుకోండి మీరు ఇవ్వడం వల్ల కొన్ని రోజుల తర్వాత అడగడం కూడా వస్తుంది మీరు ఏమైనా ఇస్తేనే మీకు రిటర్న్లో వస్తుంది దీనికి గొప్ప ఉదాహరణ నరేంద్ర మోదీ తను కరోనా టైంలో ఎన్నో దేశాలకు హెల్ప్ చేస్తున్నాడు టాబ్లెట్స్ పంపించో లేదా డాక్టర్స్ని పంపించో ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఆ దేశాలతో కాంటాక్ట్స్ పెరుగుతాయి తర్వాత వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు నా వీడియోస్లో కూడా మీరు చూసుంటారు నేను డైరెక్ట్ టాపిక్ని స్టార్ట్ చేసేస్తాను నేను వ్యూవర్స్ టైం వేస్ట్ చేయను ఒకవేళ నాకు మీ లైఫ్లో ఏదో ఒక వాల్యూ యాడ్ చేశాను అనిపిస్తేనే రిటర్న్లో సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాను సో అలా చేయడం వల్ల వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేస్తారు ఎందుకంటే వారికి కూడా అలా చేయడం మంచి అనిపిస్తుంది ఇలానే మీరు కూడా మీ లైఫ్లో స్టార్టింగ్లో ఇవ్వడం నేర్చుకోండి దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు రిటర్న్లు వస్తాయి నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో చూస్తే ఆ మనిషి స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని అడగకుండా వ్యూవర్స్ లైఫ్లో ఆ వీడియో వల్ల వాల్యూ యాడ్ చేయడం వల్ల తనకు రిటర్న్లో మీరు సబ్స్క్రైబ్ కూడా చేస్తుండే తాను అలా చేయకపోగా మీ టైం వేస్ట్ చేసి రిటర్న్లో తనకు కావాల్సినవి అడిగాడు తను ఒకవేళ మంచి గివర్ అవుతే చాలామంది తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండే మరియు ఫ్యూచర్లో కూడా తన వీడియోస్ చూస్తుండే ఇదే బెస్ట్ స్ట్రాటజీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక సైడ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను ఎప్పుడు మిమ్మల్ని ఫేవర్స్ అడగడం లేదా హెల్ప్ చేయమని అడగడము ఇలాంటివి ఎప్పుడు చేస్తూ ఉంటాడు కానీ మీకు అవసరం ఇచ్చినప్పుడు మాయమైపోతాడు అలాంటి ఫ్రెండ్తో మీరు ఉంటారా లేకపోతే మరోవైపు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు తను అడగకముందే చాలా హెల్ప్ చేస్తాడు ఫేవర్స్ కూడా చేస్తాడు ఎప్పుడైనా మీకు అవసరం వచ్చినప్పుడు తనకి కాల్ చేసేయమని అడిగినా తను ఎప్పుడు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాడు సో ఇలాంటి కేసులో ఆ రెండు ఫ్రెండ్కి ఎప్పుడైనా హెల్ప్ అవసరం ఉన్నప్పుడు మీరు సంతోషంగా హెల్ప్ చేస్తారు అదే మొదటి ఫ్రెండ్కి హెల్ప్ అవసరం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు హెల్ప్ చేయలేరు అట్లీస్ట్ సిస్టమ్తో అయితే చేయలేరు ఇద్దరు ఫ్రెండ్స్ని మీరు కంపేర్ చేసి చూడండి అర్ధరాత్రిలో ఏ ఫ్రెండ్ కాల్ వస్తే మీరు లేపుతారు ఏ ఫ్రెండ్కి హెల్ప్ అవసరం ఉంటే మీరు హెల్ప్ చేస్తారు ఆబ్వియస్లీ ఎవరైతే మీకోసం చాలా చేస్తారో తనకి హెల్ప్ చేస్తారు దీని వెనుక కూడా చాలా రీజన్స్ ఉంటాయి అది ఇప్పుడు తెలుసుకుందాం మన బ్రెయిన్లో ఎప్పుడు ఒక అవసరం ఉంటుంది హ్యూమన్ బ్రెయిన్లో ఒకటి ఎప్పుడు ఉంటుంది వేరే వాళ్ళతో మనల్ని మనం సమానంగా ఉంచాలని అనుకుంటాము అది హెల్ప్ చేసే విషయంలో కూడా ఒకవేళ ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో మీ బ్రెయిన్ దాన్ని పుష్ చేసి మీరు కూడా హెల్ప్ చేసేలా చేస్తుంది అదే మరోవైపు ఎవరైనా మీతో తప్పుగా ప్రవర్తిస్తే మీ బ్రెయిన్ కూడా అలా చేయాలని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఇన్ రిటర్న్లో తన బర్త్డే కూడా మీరు గిఫ్ట్ ఇస్తారు అదే ఒకవేళ ఇవ్వకపోగా మీరు కూడా ఇవ్వరు దీన్ని రెసిప్రోసిటీ అంటారు ఈ కాన్సెప్ట్ని మీరు మీ బిజినెస్లో కూడా యూజ్ చేయవచ్చు లేదా హ్యూమన్ రిలేషన్షిప్లో కూడా యూజ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓ ఉంది వారికి చాలా డొనేషన్స్ వస్తాయి అంత డొనేషన్ తీసుకురావడానికి కారణం ఆ ఎన్జిఓ వారు రోడ్డు పైన కనిపించే వారికి కొన్ని ఫ్లవర్స్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇచ్చిన తర్వాత ఎదుటి మంచికి హ్యాపీగా ఫీల్ అవుతుంది బదులుగా వీరు వారి ఎన్జిఓ గురించి చెప్తారు అలా చెప్పి ఒకవేళ మీతో కుదిరితే డబ్బులు డొనేట్ చేయండి అని చెప్తారు అలా చెప్పడం వల్ల వారు హ్యాపీగా ఎంతో కొంత డబ్బు డొనేట్ చేస్తారు దానికి కారణము ఎన్జిఓ వారు గివింగ్ స్ట్రాటజీ యూజ్ చేశారు వారు స్టార్టింగ్లో ఫ్లవర్స్ ఇచ్చాక ఎదుటి మనిషికి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలానే మీరు కూడా మీ బిజినెస్లో కానీ కెరీర్లో కానీ యూజ్ చేయండి స్టార్టింగ్లో జాబ్స్ ఇవ్వండి దాని తర్వాత హుక్ చేయండి మీరు మీ లైఫ్లో చాలా విషయాలలో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయవచ్చు
ఈవెన్ ఎవరైనా మనిషితో డీల్ చేసేటప్పుడు కూడా మీరు యూజ్ చేయవచ్చు. ఇక్కడ కూడా ఒక ఉదాహరణ చూడండి. చాలామంది స్టూడెంట్స్కి వారి కెరీర్లో కొందరు రోల్ మోడల్స్ ఉంటారు, మరికొందరు మెంటోర్స్ ఉంటారు. వారిని కలవడానికి చాలా కష్టపడతారు, వాళ్ళకి మెయిల్స్ పంపడము, మెసేజెస్ చేయడం చేస్తారు. కానీ వీరు చాలా బిజీ ఉండడం వల్ల టైం కేటాయించలేకపోతారు, అలా కలవలేకపోతారు. మీరు ఎవరైనా ఫేమస్ వ్యక్తి యొక్క మెయిల్ ఐడి ఓపెన్ చేసి చూస్తే వారికి చాలా మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్లో ఎప్పుడు సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ని, మిమ్మల్ని కలవాలనుంది అన్న విషయాలే ఉంటాయి. అది వాళ్ళకి చాలా కామన్. మరి మా కెరియర్లో గ్రో కావడానికి హెల్ప్ చేయండి అలాంటివి అది అడుగుతూనే ఉంటారు. ఇలాంటివి గివింగ్ స్ట్రాటజీస్ కావు. ఫోనర్స్ డిఫరెంట్ అప్రోచ్తో అప్రోచ్ అవుతారు. వారు ఎప్పుడు మెయిల్ పంపిస్తారు ఏమనగా, సార్ మీరు పనిచేసే విధం నాకు చాలా ఇష్టం, మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు నేను మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడం వల్ల తనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అలా డిన్నర్కి పిలిచాక డిన్నర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన విషయాలను అడుగుతారు. ఇది ఒక నార్మల్ ఎగ్జాంపుల్, కానీ రియాలిటీలో మీరు ఇలాంటివి చాలా చేయగలుగుతారు. కానీ మీరు స్టార్టింగ్లో ఇవ్వడం నేర్చుకోండి, దాని తర్వాత మీకు రిటర్న్లో చాలా దొరుకుతుంది. కానీ ఈ జనరేషన్ వారు తీసుకోవడం పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇవ్వడం పైన కంటే. ఫర్ ఎగ్జాంపుల్, నా ప్రోడక్ట్ ఇది ఉంది, దీన్ని కొనండి అని చెప్తూ ఉంటారు. వీరు ప్రజలు వీరి కోసం ఇవన్నీ చేస్తారని అనుకుంటారు. కానీ ప్రపంచంలో అందరూ ఇలానే ఉంటారు, ఎవరి సెల్ఫిష్నెస్ వాళ్ళకు ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో చాలామంది రిసీవింగ్ మెంటాలిటీ వాళ్ళే ఉంటారు. కానీ మీరు కెరియర్లో గ్రోత్ కావాలన్నా లేదా చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా గివింగ్ మెంటాలిటీ కావాలి. అందుకే ఎప్పుడు గుర్తుంచుకోండి, వేరే వాళ్ళకి ఏం అవసరం ఉందో అది ఇచ్చిన తర్వాతనే మీకేం కావాలన్నా దొరుకుతుంది. ఇవన్నీ అమేజింగ్ పాయింట్స్ నేను ఒక బుక్ జాబ్ 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 రైట్ హుక్ అనే బుక్ నుండి చెప్పాను. ఒకవేళ మీరు ఈ బుక్లో ఉన్న అన్ని కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకున్నచో ఆ బుక్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ బుక్ని మీరు పర్చేస్ చేయవచ్చు. ఒకవేళ మీకు అమేజింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనున్నా లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలనున్నా ఈ బుక్ని చదవండి. ఈ బుక్ చాలా అమేజింగ్ బుక్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినచో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. కామెంట్స్ చేసి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ క్రిష్ ఫ్రమ్ క్రిష్ జ్ఞాన్ తెలుగు సైనింగ్ ఆఫ్.